నా పేరు రాజశేఖర్ బసవరాజు, నేను వాషింగ్టన్ డిసిలో ఉన్నాను. సో ఈ రోజు మనతో మాట్లాడడానికి మన అతిథి రాజ్ కుందేటి గారు. నమస్తే రాజ్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. అట్లాగే ఈయన ప్రొఫైల్ చూసుకుంటే కనుక ఈయన ఇక్కడ ఇండియా నుంచి వచ్చేసి ఒక విలేజ్ నుంచి వచ్చేసి ఎంత కష్టపడి ఇక్కడ ఒక కంపెనీ స్టార్ట్ చేసుకుని, మార్బల్ బిజినెస్ ఇక్కడ స్టార్ట్ చేసుకొని, అట్లాగే ఇక ఈయన గురించి తెలుసుకోవాలంటే హైకింగ్ అంటే కనుక ఇప్పుడు చాలా మందికి తెలియని విషయం అది. చాలా మంది అంటే కనుక అంత పెద్దగా అవేర్నెస్ లేదు. సో దాని గురించి ఈయన చాలా అంటే కనుక మనం చూసుకుంటే కనుక ఇప్పుడు మౌంట్ కైలాష్, అట్లాగే మౌంట్ కిల్మంజారో, అట్లాగే మెనీ స్మాల్ హైక్స్ అనమాట ఎన్నో చేశారు లాస్ట్ 3 ఇయర్స్ పట్టేసి. అట్లాగే ఫ్యూచర్ లో ఏమేమి చేయబోతున్నారు ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ తిరుగుతూ ఈ హైకింగ్ మూలన, అంటే కనుక అంటే అందుట్లో ఉండే రిస్కులు ఏంటి, అలాగే ఏంటంటే అట్లా ప్లానింగ్ ఎలా ఉండాలి, అవన్నీ తెలుసుకుందాం. సెకండ్ డే ఆఫ్ పరిక్రమ అండ్ దట్ పార్ట్ వేర్ అబౌట్ 6 పీపుల్ డిసైడెడ్ టు వాక్ అండ్ వి రీచ్డ్ ఆల్మోస్ట్ ద బిగ్గెస్ట్ ద మోస్ట్ హైట్ హైయెస్ట్ పీక్ ఆఫ్ ద హిల్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 19,000 ఫుట్. It is about we came all the way down and we reached up to here. Today unfortunately last night it was snowing and the path was really tough. Each step is very difficult and if we miss one step we may fall. We are on the third day of parikrama, so we just started here. Luckily the weather is good today, but you see the still lot of snow and we also have a good pathway. Hopefully the third day will be smooth and good. There are the first day of parikrama, so all these people are going tonight. They're going to stay in the monastery and then all these people, they're going all the way and take a break in the night and they start the second day of parikrama. The total, it will be 3 days of parikrama to make it a circle around the Mount Kailash. Thank you. సో రాజ్ గారు, ఫస్ట్ మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అట్లాగే ఇక్కడ మార్బల్ బిజినెస్ లో మీరు ఇప్పుడు, ఎందుకంటే కనుక మన తెల్లవాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇక్కడ, అట్లాంటిది మీరు కూడా వాళ్ళతోటి కాంపిటేటివ్ గా పోటీ పడుతూ రాణిస్తున్నారు, ఒకసారి మీ ప్రొఫైల్ చెప్పండి. నమస్కారం, రాజు కుందేటి. నేను అద్దెపల్లి అనే గ్రామం నుంచి అమెరికా వరకు రావడం జరిగింది. సో అది ఒకే స్టెప్ లో అయిపోలేదు, అందరిలాగే కాస్త డెవలప్ వన్ స్టెప్ బై స్టెప్ వచ్చినట్లాగా వచ్చాను. ఈ అద్దెపల్లి అనే గ్రామం బట్టిప్రోలు మండలం గుంటూరు డిస్టిక్ లో ఉన్నది, ఆంధ్రప్రదేశ్ లో. సో అక్కడ నేను బట్టిప్రోలో 10th క్లాస్ వరకు బట్టిప్రోలో చదువుకున్నాను. దాని తర్వాత నా ఫస్ట్ స్టెప్ గుంటూరు టౌన్ కు వచ్చాను. టౌన్ కు వచ్చినప్పుడే అది ఎక్సైట్మెంట్, ఇంత పెద్ద టౌన్ అని. సో అక్కడ ఇంటర్మీడియట్ బ్యాచిలర్స్ మాస్టర్స్ జియాలజీలో చదువుకున్నాను నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ లో. సో జియాలజీ గురించి మళ్ళీ తర్వాత టాపిక్ లో వచ్చి చెప్తాను. సో నా సెకండ్ స్టెప్ వచ్చేసి హైదరాబాద్ కు పోయాను, అక్కడ జేఎన్టీయూ లో పిహెచ్డి. సో దట్ ఈస్ వెన్ ఐ గాట్ ఫస్ట్ ఎక్స్పోజర్ టు ఐటీ కంప్యూటర్స్ ప్రోగ్రామింగ్ అంతా బాగా అట్రాక్ట్ అయ్యాను. సో అది అక్కడే నేను గ్లోబల్ ప్రోగ్రామింగ్ ఇట్లాగా ఆ టైంలోనే ఇక్కడ Y2K ప్రాబ్లం దాంతో బాగా ఐటీ బూమ్ చాలా స్టార్ట్ అయింది. సో దాంతో అక్కడ నాకు నెక్స్ట్ ఢిల్లీకి మూవ్ అయ్యాను. ఆ ఢిల్లీలో అక్కడి నుంచి తర్వాత స్టెప్ అమెరికాకి వచ్చాను అట్లాగా. సో ఇట్లాగా స్టెప్ బై స్టెప్ పేర్కొండా వచ్చానండి. సో ఇది డెవలప్మెంట్. ఓకే,
సో నేను అందరిలాగానే ఆ టైంలో ఇక్కడికి ఐటీ దీంట్లోనే జాబ్ ఆపర్చునిటీస్ దాని గురించి ఇక్కడ వస్తే ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్ అమెరికా రెడ్ క్రాస్ లో వర్క్ చేశాను. దాని తర్వాత నాకు నేను చదువుకున్న సబ్జెక్ట్ ఇస్ జియాలజీ. సో దాంతో నాకు ఎప్పుడు స్టోన్ సంబంధించి ఏదో చేయాలి అనేది బాగా తపన ఉంటా ఉండేది. సో దాంతో ఇట్లా ఎక్స్ప్లోర్ చేశాను ఏదైతే బాగుంటుంది అనేది. అప్పుడు నాకు ఈ గ్రెనైట్ గురించి ఈ ఇక్కడ బాగా కౌంటర్ టాప్స్ గ్రెనైట్ కౌంటర్ టాప్స్ బాగా డిమాండ్ ఉంది. సో అట్లాగా స్టోన్ బిజినెస్ లోకి వచ్చానండి. సో అట్లా మా ఇండియా నుంచి ఇంపోర్ట్ చేయటం, ఇట్లా వరల్డ్ వైడ్ నుంచి ఇంపోర్ట్ చేయటం, ఇక్కడికి అట్లా ఇక్కడ ఏరియాలో సర్వ్ చేస్తూ ఉంటాను. అంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎటువంటి సపోర్ట్ కానివ్వండి, ఏ విధమైన సపోర్ట్ దొరికింది ఇక్కడ? అంటే అమెరికాలో బిజినెస్ స్టార్ట్ చేయటం అంటే అంత ఈజీ కాదు. అది అందులో ఎస్పెషల్లీ గ్రానైట్ బిజినెస్ అంటే మీకు ఎటువంటి ఏ విధమైన సపోర్ట్ దొరికింది ఇక్కడ? గుడ్ క్వశ్చన్ అండి. సో ఇది ఎవరు ఇచ్చే సపోర్ట్ దానికి వెయిట్ చేయటం కన్నా ముందు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మనం వెల్ రీసెర్చ్ చేసుకోవాలి ఏదైనా కానీ. సో నేను ఏబిసైడ్ నుంచి స్టార్ట్ చేసి ఇది ఎక్కడ ఎట్లా ఉంటుంది, ఎట్లా చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు, ఎవరితో వర్క్ చేయొచ్చు, ఇట్లాగంతా బాగా రీసెర్చ్ చేసుకుని ఎక్స్ప్లోర్ చేసుకుంటే అట్లాగా నాకు ఒక గుడ్ కాంటాక్ట్స్ ఇండియా నుంచి వరల్డ్ వైడ్ నుంచి అట్లా కాంటాక్ట్స్ పెట్టి మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకోవటం జరిగింది. సో ఇది అంత తెలియదు కదండి అమెరికాలో ఇది చేయటం. బట్ ఇన్ ద సేమ్ టైమ్ ఇట్స్ దిస్ ఇస్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. డెఫినెట్ గా కష్టపడి చేసుకుంటే కనుక ఛాన్సులు ఉంటాయండి చెప్పుకుంటా. అలా అట్లాగే మీరు ఈ విషయంలో బిజినెస్ ఫేజ్ గా మార్బల్స్ బిజినెస్ లో ఇంకెవరన్నా మన వాళ్ళు ఈ బిజినెస్ కి రాదలుచుకుంటే కనుక మీరు ఇచ్చే అడ్వైజెస్ ఏమన్నా? డెఫినెట్ గా అండి. ఇక్కడ ఆపర్చునిటీ అయితే చాలా ఉందండి. దిస్ ఇస్ అమెరికా ఇస్ లైక్ ఓషన్ అండి. మనకి ఎంత మనం ఎక్స్ప్లోర్ చేయగలిగితే అంత చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా ఇండియా నుంచి రావటం, ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయటం దాని నుంచి, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు దీంట్లో ఈ బిజినెస్ లో రావటానికి కానీ చాలా స్కోప్ ఉందండి. ఇంకా చాలా అంటే బిజినెస్ కి చాలా స్కోప్ ఉంది. ఇందులో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా బిజినెస్? యా, అన్ని బిజినెస్ లాగానే ఇక్కడ ఇది కూడా అంతేనండి. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే ప్రాక్టికల్ గా సో మెనీ థింగ్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు బి రియల్లీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. బట్ బిజినెస్ అంటే మామూలుగా అంటే ఏదో పేచక్ వచ్చేటా కాదు కదండి. మనం వీ హ్యావ్ టు దానికి కష్టపడి దానికి తగ్గట్టుగా అంటే ముందు లోతు ఇవన్నీ చూసుకుని కరెక్ట్ గా దిగాలండి. దిగి కరెక్ట్ చేయాలి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఏదైనా చిన్నదైనా పెద్దదైనా జాగ్రత్తగా చేసుకోవటం అనేది వెరీ బేసిక్. డెడికేషన్ ఇంపార్టెంట్. సో అట్లాగే మీరు చూసుకుంటే బిజినెస్ చేసుకుంటూ ఒక బిజినెస్ మ్యాన్ గా ఎంతో సక్సెస్ఫుల్ గా ఉండేసి, అట్లాగే హైకింగ్ అని చెప్పేసి మీరు చాలా అంటే ఇది ఒక చాలా మందిలో అవేర్నెస్ లేదు మెయిన్ గా. ఇది హైకింగ్ లో చూసుకుంటే కనుక మీరు మౌంట్ కైలాష్ కానివ్వండి, ఏదనక ఈ కిలిమంజారో ఇట్లా లాట్ ఆఫ్ ఏంటనుక అవన్నీ చాలా మేజర్ అవి. ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు దాంట్లో అసలు ఏంటనక ఇప్పుడు అవేర్నెస్ తక్కువ ఉంది. సో ఎట్లాగా అసలు ఏంటి, ఎట్లా మీరు ఎందుకు స్టార్ట్ చేశారు, అది ఎందుకు అలదలుచుకున్నారు, అలాగే అందుట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, అంటే ప్రిపరేషన్ వర్క్ ఎలా చేసుకోవాలి వీటన్నిటి కూడా, దానికి ఏమన్నా యోగా లాంటివి ఏమైనా చేసుకోవాలా లేదంటే కనుక దాని గురించి కొద్దిగా డీటెయిల్ గా చెప్పండి. యా, మీరు కరెక్ట్ గా పాయింట్ ఒకటి మెన్షన్ చేశారు, యోగా అనేది. సో వీటికి నేను హైకింగ్ వరకు రావటానికి డెఫినెట్ గా మనకి హెల్త్, మనకి బాడీ సహకరించాలి, అంత ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. దీనికి అంతటికి యోగా అనేది అది చాలా హెల్ప్ అవుతుంది. నా విషయంలో నేను ఇంతవరకు హైకింగ్స్ ఇవన్నీ సక్సెస్ఫుల్ గా చేయగలుగుతున్నాను అంటే డెఫినెట్ గా నాకు యోగా చేయటం వల్ల లాస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ నేను ఎవ్రీడే యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో దాంతో నాకు యాక్చువల్ గా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయిందండి. ఓకే, మై బాడీ ఈజ్ ఫ్లెక్సిబుల్, సో ఐ కెన్ డూ దాట్ అనేది కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. సో దీని యోగా డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. ఇట్లాగే నేను ఈ మీ ప్రోగ్రామ్ ద్వారా అందరికి మెసేజ్ ఇవ్వదలుచుకుంది కూడా ఈ యోగా ఇట్లాగా మౌంటైనింగ్ హైకింగ్ ఇట్లా కాకుండా అండి, ఇంక దేనికైనా ప్రతి దాంట్లో ఏది ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, సపోజ్ స్టూడెంట్స్ కి, కాలేజ్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఇంకా స్పోర్ట్స్ మెన్, లేకపోతే ఇంకా వేరే బిజినెస్ పీపుల్, ఇట్లాగా ప్రతిదానికి
మనకి బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, ఏదన్నా పని చేయాలన్నా లేకపోతే ఏదన్నా చేయాలన్నా ఏదన్నా అంటే యాక్టివ్ గా చేయాలన్నా కూడా అది మనకి మైండ్ బాడీ సహకరించాలండి. దానికి యోగా డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. సో ఈ హైకింగ్ కి నాకు యోగా మంచి ప్లేస్ ఇచ్చిందండి. అట్లాగే మీరు మౌంటైన్ ఎక్కేటప్పుడు అంటే ఏ విధమైన ప్రికాషన్స్ కానివ్వండి ఎట్లా తీసుకుంటారు? ఎందుకంటే అనక దగ్గర దగ్గర ఒక 8000 ఫీట్ లేదంటే అనక ఇప్పుడు అంత హైట్ లో ఉండేదాన్ని 8000-9000 ఫీట్ హైట్ ఉంటుంది. అట్లాగే మళ్ళీ స్నో ఉంటుంది. హౌ మెనీ డేస్ ఇంటర్నెట్కి ఎన్ని డేస్, అట్లాగే అక్కడ మీరు ఫుడ్ క్యారింగ్ కానివ్వండి, ఫెసిలిటీస్ కానివ్వండి, ఏ విధంగా ఉంటాయి? దీనికి అన్నిట్లాగానే దీనికి హైకింగ్ కూడా ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యూజువల్ గా ఏదైనా టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఒక 5-6 months దానికి చాలా ప్రిపేర్ అవుతాం, అన్ని విధాలుగా ప్రిపేర్ అవుతాం. సో ఈ ఒక సపోజ్ ఒక పెద్ద హైక్ ప్రోగ్రామ్ పెట్టుకున్నా కిలిమంజారో, సో దానికి ఆల్మోస్ట్ 6 months నుంచి ప్రిపేర్ అవుతా వచ్చాము. సో ఆ ప్రిపరేషన్ ఇంక్లూడ్స్ సో మెనీ హైక్స్, మనకి డిఫరెంట్ డిఫరెంట్ టెరెన్స్, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్, డిఫరెంట్ వెదర్ కండిషన్స్ లో ఉన్న ఆ హైక్స్ ని ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ గా మనం గోల్ రీచ్ అవుతాం. సో ప్రాక్టీస్ చేయడం ఎక్కడ చేయాలి? ప్రాక్టీస్ అంటున్నారు కదా, ఎక్కడ చేస్తే గనక ఎక్కడ చేయగలుగుతారు? సో ప్రతి చోట అండి లోకల్ గా ఉంటాయి, మీకు వి హావ్ టు ఎక్స్ప్లోర్. ఇప్పుడు సపోజ్ వీఆర్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, డీసీ ఏరియాలో చాలా హైకింగ్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఎవ్రీ హైక్ మేము ఫినిష్ చేశాము. సో ఇదంతా కూడా డిఫరెంట్ వెదర్ కండిషన్స్, డిఫరెంట్ టెరెన్స్. సో ఇట్లాగే గ్రాండ్ క్యానియన్స్ వెళ్ళాము, అది ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. సో ఇట్లాగా ఈ ప్రాక్టీస్ తోటి మనకి వాట్ ఎవర్, ఇప్పుడు మనం ఒక్కసారి మౌంట్ కిలిమంజారో అనే ఎగ్జాంపుల్ తీసుకోండి, అక్కడ ఎప్పుడు వెదర్ ఎట్లా చేంజ్ అవుతుందో తెలియదు. సో అందుగురించి మనం ఎవ్రీథింగ్ మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. సో అట్లాగే ఇప్పుడు ఒకవేళ కనుక ప్రాక్టీస్ కనుక కరెక్ట్ గా లేకపోతే ప్రాబ్లమ్స్ కూడా మేము యాక్చువల్ గా చూసాం కొంతమందిలో, వేరే గ్రూప్స్ లో ఎవరైతే కరెక్ట్ గా అంటే ప్రాక్టీస్ చేయకుండా కాస్త అట్లా వెళ్తున్నారో. సో అందుగురించి నేను చెప్పేది ఏంటంటే, అట్లా ఇప్పుడు మీరు మౌంట్ కైలాస్ ఎక్కారు వెళ్ళారు కదా, మౌంట్ కైలాస్ వెళ్ళినప్పుడు అక్కడ ఉండి ఆ స్నో ఎక్కువ ఉంటుంది మీకు, అదంతా ఏంటంటే మౌంట్ కైలాస్ మీద చాలా స్నో ఉంటుంది. దానికి ఎట్లా అంటే ఆయనకి ఇప్పుడు మీకు గైడ్ ఉంటారా ఒక అక్కడ ఎట్లాగూ ఏ విధంగా ఏంటంటే ఎన్ని రోజులు పడుతుంది? అంటే ఒకవేళ ఏదైనా అనుకోని పరిస్థితులు అంటే మీరు అన్నట్టుగా వెదర్ చేంజెస్ ఇంకా డ్రాస్టిక్ ఏదన్నా మంచి సైక్లోన్ కానివ్వండి, విండ్స్ ఏం రావచ్చు అంత హైట్ లో ఉంటాయి కనుక, ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గచ్చు అంత హైట్ వెళ్తే కనుక. సో అలాంటి సిచ్యుయేషన్ లో మీరు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? ఓకే, సో ప్రతి హైక్స్ కి ఇట్లాంటి మేజర్ హైక్స్ కి వెళ్ళేటప్పుడు గైడ్స్ అనేది కంపల్సరీ అండి. వాళ్ళు కరెక్ట్ గా మనకి రౌట్స్ చూపించడం, ఇవన్నీ గైడ్స్ అనేది ఇంపార్టెంట్ కంపల్సరీ. సో వాళ్ళే ఎవ్రీడే బేసిస్ మీద మనల్ని మానిటర్ చేస్తూ ఉంటారండి. ఇప్పుడు ఇట్లా వెళ్ళేటప్పుడు ఒకేసారి ఒక 3 డేస్ లోనే ఎక్కేయమండి, అంటే ఎవ్రీడే ఒక్కొక్క హైట్ కి ఎక్కుతా అక్కడ మనం ఆ వెదర్ కండిషన్స్ ని ఎక్లిమటైజ్ చేసుకుంటా అట్లాగా స్టెప్ బై స్టెప్ వెళ్తాం. ఒక రోజు ఒక 5000 ఫుట్, ఇంకొక రోజు 10,000 ఫుట్, ఇంకో రోజు 15,000 ఫుట్, అట్లాగా వెళ్తా ఉంటాం. ఈ ప్రాసెస్ లో గైడ్స్ కూడా మనల్ని అన్ని మానిటర్ చేస్తూ ఉంటారు అనమాట, వెదర్ యువర్ ఏబుల్ టు సస్టైన్, మీకు బాడీ పరంగా అంత బాగానే ఉందా అన్ని క్వశ్చన్స్ అడగటం ఇవన్నీ చేస్తారు. సో ఈ గైడ్స్ చాలా వాళ్ళు హెల్ప్ఫుల్. ఏదన్నా ఇష్యూస్ వచ్చి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వాళ్ళ అసిస్టెంట్స్ తీసుకెళ్ళి ఒక అంటే మనకి ఒక రీజనబుల్ డిస్టెన్స్ లో ఉండి ఒకవేళ కిందకి పంపించాలనుకుంటే వాళ్ళు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేయటం అంటే స్ట్రెచర్స్ లాంటివి, ఎగ్జాంపుల్ మొన్న కిలిమంజారో ట్రిప్ లో ఇట్లాగే ఒకళ్ళకి బాగా అంటే దే వన్ గర్ల్ షీ గేవ్ అప్. సో ఆ సిచ్యువేషన్స్ లో ఏంటంటే ఇంకా కంపల్సరీగా కిందకి తీసుకురావాలి కాబట్టి ఒక కొంతమంది పోర్టర్స్ ని పెట్టి తీసుకురావటం జరిగింది. అట్లాగే ఇంకొక గర్ల్ తనకి హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది, అయినప్పుడు అది ఒక హెలికాప్టర్ వచ్చే ఆ ఎలివేషన్ లో ఉంది కాబట్టి తనని హెలికాప్టర్ వచ్చేసి ఎయిర్ లిఫ్ట్ చేశారండి. ఓకే, సో కమ్యూనికేషన్ పనిచేస్తుంది, సెల్ ఫోన్స్ కానీ ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ కాల్ చేయాలంటే సెల్ ఫోన్ కమ్యూనికేషన్ పనిచేస్తుంది?
వెరీ రేర్ అండి, సెల్ ఫోన్ ది వెరీ రేర్. సో ఇదంతా ఏంటంటే ఒక్కసారి మౌంటైన్ లోకి వెళ్తే మనం వి హ్యావ్ టు కంప్లీట్లీ రిలై ఆన్ గైడ్స్, వాళ్ళ వాళ్ళు ఇచ్చే డైరెక్షన్స్ తోటి, వాళ్ళతోటి వాళ్ళే చెప్తారండి. అంటే మన మన కండిషన్స్ బట్టి చెప్తారు. సో దట్ అంటే మీకు ఒక హైక్ వెళ్ళేటప్పటికి మీకు బాగోరు, మీరు సజెషన్ కాలేరు అనుకుంటే వాళ్ళకి ముందే మిమ్మల్ని అబ్జర్వ్ చేసి ఇట్స్ బెటర్ టు స్టాప్ హియర్, ఇట్స్ బెటర్ అండ్ అట్లాగా. మేము వెళ్ళిన 8 మందిలో ఒక ముగ్గురమే పైకి వరకు, పీక్ వరకు రీచ్ కాగలిగాము. సో కొంతమంది ఒక్కొక్క స్టేజ్ వరకు రాగలిగారు. సో దాంట్లో ఒక ముగ్గురము సబ్మిట్ తెచ్చేయం. సో ప్రాక్టికల్ గా అన్ని చూస్తారండి. దట్స్ గుడ్ పాయింట్ రాజశేఖర్ గారు, వాళ్ళు దే మానిటర్. సో మరి అట్లాగే ఏంటంటే ఇప్పుడు అంటే మీరు యాక్చువల్గా మౌంట్ కైలాష్ వర్సెస్ కిలిమంజారో వెళ్తే కనుక ఏం అంటే డిఫరెన్సెస్ ఏం చూసారు? అట్లాగే వెదర్ వైజ్ కానివ్వండి, అంటే మీరు ఇందాని చెప్పారు ఒక వన్ డే ఇది అంటే లైక్ దీస్ మెనీ స్టెప్స్ ఏంటనుకో, ఈ హైట్ వరకు వెళ్తాం, నెక్స్ట్ డే ఇంకొక హైట్ వరకు వెళ్తాం. సో ఇట్లా హౌ మెనీ డేస్ అంటే మీకు ఫుడ్ ఎలాగ అక్కడ, అట్లా మిగతా ఏర్పాట్లన్నీ ఎలాగుంటాయి అసలు? సో మౌంట్ కైలాష్ విషయానికి వస్తే అక్కడ ఇట్లాగా క్యాంపింగ్ చేసి ఇట్లాగా ఫుడ్స్ గురించి ఇవన్నీ అంత ఛాన్స్ లేదండి. మనమే ప్యాక్ చేసుకోవాలి, వాట్ ఎవర్ లిటిల్ స్టఫ్ మనమే బ్యాక్ ప్యాక్ లో చేసుకుని ఒక లెవెల్ వరకు, ఒక స్టేజ్ వరకు ప్రొవైడ్ చేస్తారు. ఒక ఉంటా ఉంటాయి అనమాట. ఇప్పుడు మౌంట్ కైలాష్ వెళ్ళినప్పుడు ఇక్కడ మానిస్ట్రీస్ ఉంటాయండి, అక్కడక్కడ హెల్త్ రేంజెస్ మానిస్ట్రీస్ ఉంటాయి, అక్కడ స్టే ఉంటా ఉండేవాడు అనమాట. అక్కడ దేర్ వి కెన్ గెట్ అంటే మనకి పడుకోవడానికి కానీ లేకపోతే ఫుడ్ కానీ కాస్త అక్కడ ఫెసిలిటీ ఉంటుంది. కానీ ఇంకొక ఒక హైట్ దాటి ఒక రేంజ్కి వెళ్తున్న కాళ్ళకి ఇంకా మనకి అట్లాంటివి కూడా ఉండవండి, మనం ప్యాక్ చేసుకోవాలి. సో వాటర్ కానీ ఇది కానీ ప్యాక్ చేసుకుంటారు కదా, అంటే ఫుడ్ 5 రోజులు 6 రోజులు అంటే ఇప్పుడు మీకు సరిపోతుంది? లేదు అంటే ఇంకా మౌంటైన్ లో ఉంటాం అసలు ఫుడ్ వెరీ లైట్ అండి. అంటే ఇట్లా బాల్స్ లాంటివి కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ లేకపోతే లిక్విడ్స్ ఏదన్నా లిక్విడ్స్ అంతేగాని హెవీ స్టఫ్ అసలు మౌంటైన్ లో ఉంటాం కాబట్టి అసలు వి డోంట్ ఈవెన్ ఫీల్ లైక్ హ్యావింగ్ బిగ్ ఫుడ్ అంటే గుడ్ సైజ్ ఫుడ్. సో అందులో ఇక్కడ ఎంత మనం తక్కువగా అంటే ఫుడ్ కన్సూమ్ చేస్తే అంత బెటర్ అండి. అంటే మనకి అనిపించి కూడా అనిపించదు అండి, ఒకసారి ఆ హైట్స్ లోకి వెళ్ళినప్పుడు యోగా ప్రాక్టీస్ లో కానీ ఇట్లా ఏదైనా హెల్ప్ చేస్తుందా? యోగా ప్రాక్టీస్ ఇక్కడే ఇంకా మనకి రకరకాలుగా అంటే ఫుడ్ ఇది కూడా చాలా డైటింగ్ కానీ ఇట్లాంటివన్నీ ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తాం కదండి. ఒక 2-3 డేస్ లేకపోయినా పర్లేదు అన్న స్టేజ్ లోకి వచ్చేస్తాం. అది డిపెండ్స్ ఆన్ ద టెరెన్స్, దాన్ని బట్టి కొన్ని కొన్ని చోట్ల మనకి లైట్ గా ఒక టెంట్ వేసుకుని పడుకునే స్టే అట్లా ఉంటుంది. ఇప్పుడు ఇది కిలిమంజారో తీసుకుంటే రీసెంట్ గా వెళ్ళిన కిలిమంజారో దాంట్లో వెరీ వెల్ ఎక్విప్డ్ అండి. అక్కడ వాటర్స్ ఉంటారు, మనకి కుక్స్ కానీ లేకపోతే మనకి హెల్ప్ చేయడానికి హెల్పర్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు. కిలిమంజారో దట్ సినారియో ఇస్ డిఫరెంట్. మౌంట్ కైలాష్ లో అది లేదండి, అది ఒక 3 డేస్ ఆ పరిక్రమ కైలాష్ గిరి చుట్టూ తిరగటం ఆ 3 డేస్ పడుతుందండి. సో ఆ 3 డేస్ అప్పుడు ఇంకా దేర్ ఇస్ నో ఫెసిలిటీ అనమాట. అంటే చిన్న టెంట్స్ లాంటివి ఏదన్నా ఉంటుంది అట్లాగా అడ్జస్ట్ అయిపోవటం అంతే. కానీ ఇక్కడ మాకు కిలిమంజారో ట్రిప్ లో మాత్రం మంచిగా వీళ్ళు ఒక గ్రూప్ మనకి సపోర్ట్ చేసే గ్రూప్ ఉంటారండి. వాళ్ళు మన బ్యాగ్స్ తీసుకురావటము, మన ఫుడ్స్ తీసుకురావటము, ఎందుకంటే ఇక్కడ ఇది దిస్ ఈస్ మోర్ డ్యూరేషన్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 10 డేస్ ప్రోగ్రామ్ అండి కిలిమంజారో. స్టెప్ బై స్టెప్ అది. సో కిలిమంజారో దగ్గర దాంట్లో అక్కడ మాకు గైడ్స్ తో కానీ అంటే వీళ్ళు సపోర్ట్ అయితే బాగుంటుంది అండి. కాకపోతే మనం వీ హ్యావ్ టు వాక్. వాళ్ళు నార్మల్ గా ఇప్పుడు గైడ్స్ మీరు చేసుకుంటున్నారు, సో వాళ్ళు అంతా నార్మల్ గా ప్రైస్ ఎలా ఉంటుందండి, ఎంత చార్జ్ చేస్తుంటారు వాళ్ళు? అంటే కనుక ఏదైనా అవసరం వచ్చినప్పుడు అంటే ఇన్స్టెంట్ గా డిమాండ్ చేయటం కానీ అట్లా ఏమైనా ఉంటాయా లేదంటే కనుక? అసలు అంటే ఐ రియల్లీ అమేజ్ ద హౌ ద గైడ్స్ వర్క్ దేర్. వాళ్ళు చాలా హానెస్ట్ గా ఉంటారు, చాలా సిన్సియర్ గా ఉంటారు. అందులో అఫ్ కోర్స్ మనం
మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ గైడ్స్ టూరింగ్ కంపెనీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అన్ని కరెక్ట్ గా రివ్యూస్ చూసుకునేదంతా చేసుకుంటాము. దట్ ఈస్ వెరీ బేసిక్. బట్ మోస్ట్ ఆఫ్ గైడ్స్ ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు చాలా హానెస్ట్ గా చాలా మంచిగా ఉంటారండి. ఎగ్జాంపుల్ రీసెంట్ గా మేము వెళ్ళిన కిలిమంజారో అది అమేజింగ్ టీమ్ అన్నారు. చాలా మంచిగా అంటే చాలా బాగా చూసుకుంటారు, మనల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. లేదండి, అంత ఓవరాల్ గా ఇంగ్లీష్ కాస్త కొద్దిగా మాట్లాడేగలుగుతారు వాళ్ళు. సో కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండేది అక్కడ వెళ్ళి చూడండి. ఈ గైడింగ్ గైడ్స్ వాళ్ళు వాళ్ళకి రీజనబుల్ గా కాస్త కమ్యూనికేట్ చేసే ఉంటుంది, మనకి ప్రాబ్లం ఉండదు అండి. సో అట్లాగే ఇప్పుడు మీ ఎక్స్పీరియన్సెస్ ని లేకేంటే మాతో షేర్ చేసుకున్నారు, అట్లాగే ఏమైనా ఈ ఎక్స్పీరియన్సెస్ ని ఒక రిటర్న్ గా పెడితే కనుక ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ కానివ్వండి ఒక ఒక మంచి అవేర్నెస్ వస్తుంది కదా. అంటే మీరు ప్రాక్టికల్ గా ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ తీసుకొని లైక్ బుక్ లా కానివ్వండి లేదంటే కనుక ఇప్పుడు అది ఐడియా ఉందండి నాకు. ఒక్కొక్క ట్రిప్ గురించి మొత్తం డిస్క్రిప్టివ్ గా పిక్చర్స్ తో వీడియోస్ తో కరెక్ట్ గా అన్ని చేయాలండి. అట్లాగే మీరు కిలిమంజారో నుంచి ఒక వీడియో ఏపీ స్టేట్ గురించి ఒక వీడియో అంటే ఒక ఫ్యూ సెకండ్స్ వీడియోని మీరు ఇచ్చేసారు, దేని గురించి అంటే వాట్ యు వాంట్ టు కన్వే? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అక్కడ వెళ్ళిన తర్వాత మన అంటే ఇండియా పీపుల్ గానీ ఆంధ్ర పీపుల్ గానీ అందరికి అక్కడి నుంచి విషెస్ చెప్పాలనేది నా ఎక్సైట్మెంట్ అండి. సో మన ఇండియా ఫ్లాగ్ పట్టుకుని అక్కడి నుంచి అంటే మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ జగన్ గారికి విషెస్ చెప్పడం గానీ అట్లాగే హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీజీ గానీ వాళ్ళకి స్పెషల్ విషెస్ కూడా అంటే మీరు అడుగుతున్న ఏం చెప్పారు స్టేట్మెంట్స్ లో నాకు వీడియో రికార్డింగ్ మీకు షేర్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మాత్రం ఇట్లాగా నేను స్టేట్ చాలా సక్సెస్ అయ్యాము, మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ఈ కొండ మీద నుంచి అనేది అది చెప్పానండి. అట్లాగే నా విషెస్ అండి, అది ఐ విష్ ఐ స్టిల్ హ్యావ్ దట్ పెట్రియటిజం ఫర్ అవర్ కంట్రీ. అంటే ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ అయ్యాము ఉంది కదా మరి ఇంకా బాగా మంచిగా ఉండాలని. అట్లాగే ఇండియా ప్రైమ్ మినిస్టర్ కూడా అదే నేను విషెస్ చేస్తున్నానండి. అట్లాగే ప్రైమ్ మినిస్టర్ గారు కూడా స్టేట్ కి హెల్ప్ చేయమని కూడా నేను రిక్వెస్ట్ చేశాను. సో ఇంకా విషయాలు షేర్ చేసుకోదలుచుకున్నారా? నేను ఈ ప్రోగ్రామ్ ద్వారా డెఫినెట్ గా ఈ యోగా అవేర్నెస్ చాలా ఉంటే బాగుంటుంది, ఇంకా అందరిలో చాలా వస్తే బాగుంటుంది అనేది కోరుకుంటున్నానండి. ఈ యోగా ద్వారా యోగా మెడిటేషన్ దీని ద్వారా ఎన్నో సాధించవచ్చండి. లైక్ నేను ఒక మౌంటైనీరింగ్ హైకింగ్ ఇదే కాకుండా ఇట్లాగే స్టూడెంట్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ మెన్ ఇంకా బిజినెస్ పీపుల్ కానీ లేకపోతే అందరికీ అన్ని విధాలుగా వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఆ అవేర్నెస్ చాలా తీసుకోవాలనేది నాకు లైఫ్ లాంగ్ అచీవ్మెంట్ కోరిక అండి అది. అట్లాగే మా ఫ్యామిలీ అందరూ కూడా అందరూ యోగా చేసే ఫ్యామిలీ అండి. అట్లాగే మా బ్రదర్ హీఈస్ యోగా మాస్టర్, నాకు అమెరికా నుంచి ఇండియాకి వెళ్ళిపోయి అక్కడ మాస్టర్స్ చేసి అక్కడ యోగాని స్ప్రెడ్ చేస్తున్నాను, ఇండియాలో యోగా స్ప్రెడ్ చేస్తున్నాను. సో నాకు ఈ మెసేజ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా డెఫినెట్ గా ఐ వాంటెడ్ టు కన్వే అంటే అవేర్నెస్ గురించి నాకు దీని ద్వారా చెప్పాలనుకుంటున్నానండి. అది మనకి ఎందుకంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో లైక్ ఇంకా అప్కమింగ్ లైక్ అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏంటంటే చాలా మందికి వెళ్ళాలని ఉంటుంది, ఎక్కడ ప్రాసెస్ తెలియదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మీరు ఒక రిటర్న్ గా కనుక ఒక ఎక్కడెక్కడ ఏమి దొరుకుతుంది అంటే ప్రిపరేషన్ వర్క్ ఎలా ఉండాలి, అలాగే యోగాలో టిప్స్ ఏముంటాయి, అట్లాగే ఇంకా వాళ్ళు ఉంటే లోకల్ మీరు ఏంటంటే వాషింగ్టన్ డిసిలో ఏమేమి చేయగలుగుతాం అంటే ఇక్కడ ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఇట్లాంటి గైడెన్స్ లో ఉంటాయి కనుక మీలాంటి వాళ్ళు కనుక ఒక బుక్ లాగా చేస్తే కనుక బెటర్ గా ఉంటుంది మా సలహా అండి. సో చాలా చాలా థ్యాంక్స్ అండి, అలా అంటే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూ షేర్ విత్ అస్ హైకింగ్. సో మళ్ళా టైం మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. వాషింగ్టన్ డిసి, థ్యాంక్ యూ.